హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నరేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇతర కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్లను సేకరించి మీకోసం ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి, అలాగే తెలంగాణలో సాంగ్స్ సినిమాలను సాంగ్స్ ఎవరు రాశారు, అదేవిధంగా సినిమాలలో అడిగిన బిట్స్ డైరెక్టర్స్ గురించి కానివ్వండి, రచయితల యొక్క అడ్రస్ల గురించి కానివ్వండి, అంటే వారి యొక్క చిరునామా గురించి కానివ్వండి, ఇంకా తెలంగాణలో ఉపయోగించే తరచుగా ఉపయోగిస్తున్న పదాలు ఏవైతే వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ప్రీవియస్గా గతంలో అడిగిన బిట్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఏ విధంగా అడుగుతున్నాడు, సో ఎటువంటి వాటి మీద ఫోకస్ చేయాలనే అవగాహన మీకు వస్తుందని ఈ బిట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ బిట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నవబ్రహ్మ దేవాలయాలు కలిగి ఉన్న ప్రాంతం ఏది అంటే అలంపూర్ మహబూబ్ నగర్ జిల్లా. ఇది గతంలో కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు సిర్నపల్లి గుట్టలు విస్తరించబడిన జిల్లా ఏది అన్నాడు. సో నిజామాబాద్ జిల్లా. సో రకరకాల గుట్టలు అనేవి ఉన్నాయి కదా, సో కొత్త డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డాయి కాబట్టి అడగడానికి కూడా అవకాశం ఉంది. సో గుట్టల గురించి మనం ఖచ్చితంగా జలపాతం, జలపాతాల గురించి కూడా. సిర్నపల్లి గుట్టలు విస్తరించబడి ఉన్న జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా. సో పత్రికల నుంచి ఒక బిట్ ఆడడం జరిగింది. సో రయత్ అనేది ఏ పత్రిక అన్నప్పుడు, ఇక్కడ ఉర్దూ వార్తాపత్రిక, హిందీ వార్తాపత్రిక, మరాఠీ వార్తాపత్రిక, కన్నడ వార్తాపత్రిక అన్నప్పుడు రయత్ అనేది ఒక ఉర్దూ వార్తాపత్రిక ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1979లో తెలుగు జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైన నిమజ్జనం. సో ఆ నిమజ్జనం దర్శకుడు కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. అయితే ఆయన పేరు ఏంటి అన్న, సో బిఎస్ నారాయణ గారు. 1979లో తెలుగు జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైన నిమజ్జనం దర్శకుడు కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. ఆయన పేరు వచ్చేసి బిఎస్ నారాయణ గారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమా రుద్రమదేవికి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు అన్నప్పుడు ఇళయరాజా అనమాట. సో ఇది 2015 చెందిన పేపర్ అనమాట. సో ఈ మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమా రుద్రమదేవికి సంగీతాన్ని సమకూర్చిన వారు ఎవరు అంటే ఇళయరాజా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోసు ఏ జిల్లాకు చెందినవాడు అన్నప్పుడు వరంగల్ జిల్లాకు చెందినవాడు. సో ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోసు ఏ జిల్లాకు చెందినవాడు అంటే వరంగల్ జిల్లా. సో వరంగల్ జిల్లాలోని చల్లగరిగ గ్రామానికి చెందినవాడు. సో ఇది కూడా గ్రామం పేరు కూడా ఆడడం జరిగింది గతంలో ఒక ఎగ్జామ్లో. సో చల్లగరిగ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పల్లెల్లో గంగాలం అనేది దేనికి ఉపయోగిస్తారంటే నీళ్లు నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు. సో తెలంగాణ పల్లెల్లో గంగాలం అనేది దేనికి ఉపయోగిస్తారంటే నీళ్లు నిల్వ ఉంచడానికి ఈ గంగాలను ఉపయోగిస్తారు. సో గతంలో అడిగినటువంటి బిట్లు చాలాసార్లు అడిగారు. ఇంతకుముందు వచ్చి కళ్ళం అంటే ఏంది అన్నాడు. వ్యవసాయం అంటే పల్లెటూరులో ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి కళ్ళం అనేది ఉపయోగిస్తూ ఉంటారు. సో ఒడ్లు కానీ ఏవైనా, సో ఒడ్లు కానీ ధాన్యం కానీ కొట్టిన తర్వాత దాన్ని కళ్ళం అని అంటారు ఫ్రెండ్స్. తెలంగాణ పదాలకు సంబంధించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందే. సో చేసినట్లయితే అడుగుతారా ఉంటారు బిట్లు అనేది మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వనలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు ఏది అన్నప్పుడు, ఒకటి సుత్తి, కత్తి, బాడ్షా అండ్ కర్రు అన్నప్పుడు, సో వడ్రంగి ఉపయోగించేది క్రింది వనలో బాడ్షా అనే దాన్ని ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు అంటే ఆర్ సిద్ధార్థ్ అనమాట. సో ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు అంటే ఆర్ సిద్ధార్థ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి విలియం బెంటిక్ నియమించిన న్యాయ కమిషన్కు అధ్యక్షులు ఎవరు అన్నప్పుడు లార్డ్ మెకాలే. సో ఇది ఇండియన్ హిస్టరీ నుంచి అడిగిన బిట్. విలియం బెంటిక్ నియమించిన న్యాయ కమిషన్కి అధ్యక్షులు ఎవరు అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ వచ్చేసి గులాంగిరి రచయిత ఎవరు అన్నప్పుడు జ్యోతిబా ఫూలే గారు. సో గులాంగిరి రచయిత ఎవరు అంటే జ్యోతిబా ఫూలే, అంటే గ్రంథాల నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు చూడండి. ఈ క్రింది వారిలో చంపారణ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. సో గాంధీజీతో పాటు ఈ ఉప్పు సత్యాగ్రహంలో చంపారణ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆడమ్ స్మిత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ అంటే ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కలం ఆ పాట రచయిత ఎవరు రాశారంటే గద్దర్ గారు రాయడం జరిగింది. సో ఈయన పూర్తి అసలు పేరు అంటే గుమ్మడి విఠలరావు గారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన మొట్టమొదటిసారిగా రాసిన పాట మీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ ఒరే రిక్షా ఒక సినిమాలో ఇది రాయడం జరిగింది అనమాట. సో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం ఆ పాట రచయిత ఎవరంటే గద్దర్ గద్దరగా రాయడం. సో ఈయన ఇంకా చాలా పాటలు కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లక్నవరం చెరువు ఎక్కడ ఉంది అన్నప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు లక్నవరం చెరువు ఎక్కడ ఉంది అన్నప్పుడు వరంగల్ జిల్లా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గటుక అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేంతో తయారు చేస్తారు అన్నప్పుడు మొక్కజొన్న. సో ఇది పురాతన కాలంలో తినేవాళ్ళు. గటుక అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారు చేస్తారంటే మొక్కజొన్నతో తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చి బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడతారన్నప్పుడు గునుగు పువ్వును ప్రధానంగా వాడతారు. సో మిగతా పూలు కూడా ఇచ్చేసి ఇక్కడ గానుగ, శనగ, గులాబీ ఈ మూడు పూలు కూడా వాడదు అసలు. సో బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడతారంటే గునుగు పువ్వును వాడతారు. సో తంగేడు పూలు ఇంకా రకరకాల పూలు అనేవి వాడతారు కాబట్టి అవి కూడా తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అన్నప్పుడు టీ ప్రైడ్ ఫ్రెండ్స్. ఓకే, దళిత
రైత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు టీ ప్రైడ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ టాస్క్ అంటే ఏంది, టీఎస్ఐ పాస్ అంటే ఏంది, టీఆబ్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. సో ఇవి మొత్తం కూడా గతంలో అడిగినటువంటి బిట్ల ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హరితహారం కార్యక్రమం ప్రారంభించబడిన తేదీ ఏది అంటే జూలై 3, 2015. ఓకే, హరితహారం కార్యక్రమం ప్రారంభించిన తేదీ ఏదంటే జూలై 3, 2015. సో ప్రతి ఎగ్జామ్లో ఈ బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈసారి కూడా రావడానికి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే, ఈ తెలంగాణ 2018 నాటికి తెలంగాణలో హరితహారాన్ని కంప్లీట్ చేయాలంటే 230 కోట్ల మొక్కలు నాటుదలు చేయాలి కదా. సో అది ఎన్నో పెడతా అన్నప్పుడు ఇది 4 విడత ఫ్రెండ్స్. ఇది లాస్ట్ విడత 230 కోట్ల మొక్కలు హరితహారంలో భాగంగా నాటుదలు చేయాలన్నమాట. సో ఇప్పుడు నాటుతున్నట్లు కూడా అయింది. సో ఖచ్చితంగా బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ సాగునీటి చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించబడిన పథకం ఏది అంటే మిషన్ కాకతీయ. ఓకే, సాగునీటి చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించబడిన పథకం ఏది అంటే మిషన్ కాకతీయ. సో ఇది వచ్చేసి మనకు చాలాసార్లు కూడా అడుగుతున్నాం, మన ఊరు మన చెరువు అనేది దీనికి వచ్చిన ట్యాగ్ అనమాట, ట్యాగ్ లైన్. అదేవిధంగా వచ్చేసి ఎన్ని చెరువులు ఈ మిషన్ కాకతీయ కింద పట్టారు అన్నది కూడా మన గతంలో అడిగినటువంటి బిట్. సో ఒక పథకం గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదేవిధంగా వచ్చేసి ప్రో కబడ్డీ లీగ్ ఏర్పాటైన సంవత్సరం ఏది అంటే 2014 సంవత్సరం. ప్రో కబడ్డీ లీగ్ ఏర్పాటైన సంవత్సరం వచ్చేసి 2014. నెక్స్ట్ వచ్చేసి పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏదంటే షాదీ ముబారక్. పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు అంటే షాదీ ముబారక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇచ్చంపల్లి ఏ జిల్లాలో ఉంది అన్నప్పుడు మన కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇచ్చంపల్లి ఏ జిల్లాలో ఉంది అంటే కరీంనగర్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది అన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉంది. అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు అనేది ఏ జిల్లాలో ఉంది అంటే నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో ప్రాజెక్టులు కూడా చదువుకోవాలన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఒక్కొక్క బిట్ అని ఇవ్వడం వల్ల మీరు ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనేది ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల. డిజిటల్ ఇండియాను ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో భాగంగా అడగడం జరిగింది. సో డిజిటల్ ఇండియాను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి దాసి అనేది అసలు ఏంటిది అన్నప్పుడు అల్లం రాజే రాసిన ఒక కథ, నరసింహరావు తీసిన ఒక సినిమా, వైకుంఠం వేసిన ఒక పెయింటింగ్, సుద్దాల హనుమంత్ దర్శకత్వం వహించిన ఒక నాటకం అన్నప్పుడు నరసింహరావు తీసిన ఒక సినిమా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1975 రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు 610 జీవో అమరతీరును పరిశీలించడానికి ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఏదే అంటే గిర్గ్లాని కమిషన్. ఈ గిర్గ్లాని కమిషన్ గురించి చాలా క్వశ్చన్లు మనకి ఇంతవరకు గతంలో కూడా అడగడం జరిగింది. ఈ గిర్గ్లాని కమిషన్ 2001 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. 610 జీవో వచ్చేసి మనకు ఎన్టీఆర్ మనకు ఈ జీవోను విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి విముక్తి కోసం సినిమా నిర్మాత పేరు, విముక్తి కోసం సినిమా ఏదైతే ఉందో దాని నిర్మాత పేరు వచ్చేసి నారదాసు లక్ష్మణరావు గారు. సో ఈ సినిమాల గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అనేది మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు సో ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఒక సినిమా బిట్టు మొన్న వచ్చేసి ఎఫ్ఆర్వై ఎగ్జామ్లో సప్త స్వరాలు ఏదో అడిగిన సప్తలయలో సప్త స్వరాలు అనేది ఒక బిట్ అనేది కూడా ఆడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ భవనం దగ్గర ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు ఏదే అంటే యాదిరెడ్డి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాగేటి సాలలో నా తెలంగాణ ప్రఖ్యాత గేయ రచయిత ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి గారు. ఇది గతంలో కూడా అడిగినటువంటి బిట్ అనమాట. సో ఇది అడిగిన నాగేటి సాలలో నా తెలంగాణ ప్రఖ్యాత గేయ రచయిత ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి గారు ఫ్రెండ్స్. ఇది విషయం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు గతంలో అడిగిన కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని బిట్స్తో మేము ముందుకు రాబోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మరింత మందికి తప్పకుండా షేర్ చేయండి. మీ అందరికీ మంచి జాబ్స్ రావాలని కోరుకుంటూ మీ నరేష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.